అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో చాలామంది నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, అక్క మీరు పూజా సామాగ్రి అవి ఎక్కడ తీసుకుంటారు? మాకు కూడా ఒకసారి ఆ పూజా షాప్ అనేది షేర్ చేసినట్లయితే మేము ఏదైనా కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అని. నేను తీసుకున్న పూజా సామాగ్రి షాప్ వచ్చేసి విజయవాడలో ఉంటుందండి. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఈ షాప్ను వీరు దశాబ్దాల వారీగా వారు పెద్దల నుంచి కూడా రన్ చేస్తూ ఉంటారండి. అన్ని రకాల వస్తువు కూడా ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. అందుకే ఈరోజు మీకు నేను తీసుకున్న పూజా సామాగ్రి షాప్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ విజయవాడ వచ్చేసాను నేను. విజయవాడ నుంచి ఇప్పుడు పూజా సామాగ్రి షాప్కి వెళ్దాము. విజయవాడ వన్ టౌన్లో వస్త్రలత అంటే కాళేశ్వర మార్కెట్కి బ్యాక్ సైడ్న ఈ షాప్ ఉంటుందండి. అన్ని రకాల పూజా సామాగ్రి కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. మీకు ఈ షాప్ చూసినప్పుడే అర్థమవుతుంది, ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఈ షాప్ అయితే రన్ చేస్తున్నారండి. మీలో చాలామంది కూడా అడిగారు కదా, లక్ష్మీ గవ్వల మాల, చిట్టి గాజుల మాల, అలాగే చిట్టి గాజులు రకరకాలైనటువంటి రంగులు కలిగినటువంటి చిట్టి గాజులు, ఆవునేతి దీపారాధన, ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్కి, హోల్సేల్ ప్రైస్కి వీరు అందిస్తారండి. అయితే వీరి దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ లేదనమాట, అందుకనే మీ అందరికి కూడా ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుందని చెప్తున్నాను. పసుపు ఒత్తులు, కుంకుమ ఒత్తులు, ఆరావళి కుంకుమ, నాగ సింధూరం, అలాగే జవ్వాది పౌడర్లో కూడా రకరకాలైన జవ్వాది పౌడర్లు కూడా ఉన్నాయండి వీరి దగ్గర. ఇంటికి నరదిష్టి నరగోళ తగలకుండా మనం రకరకాలుగా గుమ్మడికాయని పట్టికని కడుతూ ఉంటాం. అవే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా కట్టవచ్చు, చాలా మంచిది. ఇక్కడ చాలామంది కూడా ఇవన్నీ కొనుక్కెళ్తూ ఉన్నారు. అలాగే పసుపు, కుంకుమ అయితే చాలా రకాలే ఉన్నాయండి. ఇవి లక్ష ఒత్తులు అటండి, ఎంత బాగున్నాయి కదా. ఏదో చిన్న చిన్న పెట్టల్లాగా కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ముద్దలాగా చేసించారు లక్ష ఒత్తులు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే గురువింద గింజలు కొనుక్కోవడం కోసం వచ్చానండి. చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి పూజ సామాగ్రి అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను 20 రూపాయలకి గురువింద గింజలు అడిగానండి. ఇదిగోండి, ఒక కవర్లో 20 రూపాయలు, ఒక కవర్లో 20 రూపాయలు పెడుతున్నారన్నమాట. అంటే హోల్సేల్ రేట్లకి ఎంత తక్కువగా మనకు దొరికినప్పుడు మనం చక్కగా అక్కడే ఒరిజినల్ పూజా సామాగ్రిని కొనకుండా ఉంటామా? ఇదిగోండి చక్కటి గురువింద గింజలు అని చెప్తున్నారు, చాలా ఒరిజినల్ అమ్మ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎప్పటి నుంచి మమ్ముతున్నాము. సరే, మన వ్యూవర్స్ అందరికి కూడా అరటినార ఒత్తులని రకరకాలైన ఒత్తులు కూడా ఇక్కడ చాలా రకాలే ఉన్నాయండి, అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీలో ఎంతమందికి అరటినార ఒత్తులు తెలుసు అనే విషయం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవేనండి అరటినార ఒత్తులు. నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఈ అరటినార ఒత్తులను. ఇక అరటినార ఒత్తులే కాదండి, ఇక్కడ రకరకాలైనటువంటి ఎన్నో రకాల ఒత్తులు ఉన్నాయి. అంటే జిల్లేడు ఒత్తులు, పసుపు ఒత్తులు, కుంకుమ ఒత్తులు, గ్రీన్ కలర్ ఒత్తులు అని చాలా రకాలే ఉన్నాయండి. ఈ వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి అని మనం ఎదురు చూడకుండానే అన్ని రకాల పూజా సామాగ్రి కూడా ఒక షాప్లోనే దొరుకుతున్నాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను. అందులోనూ హోల్సేల్ రేట్లకి మనకు రీజనబుల్ ప్రైజ్లో మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. గృహప్రవేశానికి కూడా మేము ఇక్కడే తీసుకున్నామండి. ఇదిగోండి గృహప్రవేశానికి సంబంధించిన వస్తువులను కూడా అమ్ముకుంటుంది కదా. గృహప్రవేశానికి కాదు, హోమానికి సంబంధించిన, పెళ్లికి సంబంధించిన ఎటువంటి పూజా సామాగ్రి అయినా సరే వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. వీరు క్వాలిటీలో మాత్రం అస్సలు రాజీ పడరండి, మంచి క్వాలిటీ దొరుకుతుంది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను. అరటినార ఒత్తులు, లక్ష్మీ గవ్వలు, నలుపు ఒత్తులు, జిల్లేడు ఒత్తులు, గ్రీన్ ఒత్తులు, గోమతి చక్రాలు, అద్దం, సూత్రాలు, నల్లపూసలు, ఎర్రపూసలు, అలాగే ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు, తామర ఒత్తులు, సత్యనారాయణ స్వామివారికి కావాల్సిన వ్రతములకు కావాల్సిన పూజా సామాగ్రి, లక్ష్మీ ఫలం, ఓం నమ శివాయ ఒత్తులు కూడా ఉన్నాయండి. మీకు కూడా అనిపిస్తుందా ఇన్ని రకాల ఒత్తులు ఉన్నాయా అని? అవునండి, ఆయా పూజలు చేసేటప్పుడు ఆ ఒత్తులను ఉపయోగించి పూజ చేస్తే చాలా మంచిది కదా, అందుకని. ఇదండి ఈరోజుటి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా యూజ్ అయితే నేను సంతోషిస్తాను. అలాగే వీరి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే వారికి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.